టార్గెట్ రెండు వేల ఇరవై నాలుగు ఆ బడా నేతలకు వైసీపీ గాలం ముఖ్యమంత్రి జగన్ తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండడానికి సిద్ధంగా లేరు రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడానికి ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది ఇరవై మూడు లోక్సభ నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది అందుకు అనేక అంశాలు దోహదం చేశాయి అదే సమయంలో జగన్ను చూసే ఓటర్లు వైసీపీని గెలిపించారని పార్టీ నేతలు చెబుతారు ఆ సమయంలో చంద్రబాబు పైన వ్యతిరేకత ఆయన పైన నమ్మకాన్ని పోగొట్టుకోవడంలో జగన్ సక్సెస్ అవ్వడం కలిసి వచ్చాయి ఇక అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడంలో ఒక రకంగా ఆత్మరక్షణలో పడేయడంలోనూ జగన్ టీం పావులు కదుపుతూనే ఉంది అదే సమయంలో మీడియా న్యాయస్థానాల్లో కేసుల ద్వారా జగన్ పైన టీడీపీ యుద్ధం చేస్తోంది స్థానిక సంస్థల్లోనూ వైసీపీ ఏకపక్షంగా గెలుపు సాధించింది అయితే జగన్ చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నా ప్రత్యేక హోదా అంశంలో మాత్రం ఖచ్చితంగా ఎన్నికల వేళ జగన్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అందున ఐదేళ్ల తరువాత ఏ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది దీంతో పాటు పార్టీలో సీనియర్ల అవసరం ఉందని జగన్ భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ఢిల్లీ స్థాయిలో పార్టీ ఇమేజ్ మరింత పెంచే నేతల వైపు జగన్ ఫోకస్ చేశారని తెలుస్తోంది ఇందుకోసం జగన్ సైలెంట్ ఆపరేషన్ ప్రారంభించినట్లు సమాచారం ఇందుకోసం గతంలో తన తండ్రికి సన్నిహితంగా ఉంటూ ఇమేజ్ ఉన్న నేతలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కోర్ టీంలోని ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అందులో కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సాయి ప్రతాప్ మాజీ మంత్రి ఒట్టి వసంత్ కుమార్ రఘువీరారెడ్డి వంటి వారితో పాటుగా మరికొందరిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీలో జగన్ కోరటీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం తన తండ్రి వైఎస్ఆర్తో సన్నిహితంగా మెలిగిన నేతలనే జగన్ ఎంచుకుంటున్నారని చెబుతున్నారు అయితే ఉండవలి మాత్రం తనకు ఇక క్రియాశీలక రాజకీయాలపైన ఆసక్తి లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది రఘువీరా సైతం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఈ సీనియర్లు రావడం ద్వారా పార్టీకి అదనపు బలం అవుతుందనే అంచనా వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న వేవ్ కారణంగా ఎంపీ సీట్లు సునాయాసంగా గెలిచిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీ సీట్లు గెలవడం కోసం పక్కా వ్యూహాలు అమలు చేస్తేనే విజయం సాధ్యమనే భావనలో ఉన్నట్లు చెబుతున్నారు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా తాము సింగిల్గానే ఫైట్ చేయాలని వైసీపీ ఆలోచనతో ఉంది దీంతో ఈ సీనియర్లకు ఎంపీలుగా పోటీ చేసేందుకు అవకాశం అదేవిధంగా పార్టీ బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల పైన జగన్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు అయితే ఇప్పుడు పార్టీలో తామే సీనియర్లమని చెప్పుకుంటున్న వారికి సైతం ఈ నిర్ణయం చెక్ పెట్టనుంది దీంతో వ్యక్తులకంటే పార్టీ ముఖ్యమని అందుకోసం ఎటువంటి నిర్ణయాలకైనా సిద్ధమనే సంకేతాలు దీని ద్వారా జగన్ ఇవ్వడం ప్రారంభించారు ఇప్పుడు ఈ వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారుతోంది